హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత త్రిపురేని చిట్టి బాబు గారు. నమస్తే సార్. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు, లోకేష్ పాదయాత్ర, టీడీపీకి మైలేజ్ పెరిగిందంటే ఏం చెప్తారు? పొత్తులు కూడా ఖరారు అయింది అనేటువంటి మాటలు కొన్ని చెప్తున్నారు. ఇంకా పొత్తులు బీజేపీతోనే ఉన్నారు, వీళ్ళతో ఇంకా పొత్తులు కాలేదు, అసలు ఏ పార్టీతో పొత్తుతో ముందుకెళ్తారన్నటువంటి క్లారిటీ కూడా జనానికైతే రావట్లేదు. కానీ ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి మీ మధ్య కానీ క్లారిటీలు ఉన్నాయా, లేదంటే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయంటారా వచ్చే ఎన్నికల్లో? ఏం చెప్తారు మొత్తం గారు? బీజం మొత్తం ఫ్లూయిడ్గా ఉంది. స్విచ్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలేమో విసిగి వేసారిపోయినారు. చంద్రబాబు చూసాము, ఈ అబద్ధాలు ఆరబోతాలు, యూటర్న్, వెన్నుపోట్లు, అన్నీ ఫాల్స్ ప్రామిసెస్, భ్రమలు కల్పించటాలు చూసేసాం. వద్దు చీపోతు అని 23 సీట్లు పరిమితం చేసి పంపించారు. పంపించేసేసి సరే వద్దరు అని ఏదో ఒక ఛాన్స్ అన్నాడు కదా, బదిలీ కట్టుకున్నాడు కదా పోలే అని ఇచ్చారు. ఇస్తే ఇక మీ మహానుభావుడు ఏంటంటే అంటే వచ్చి రాగానే చంద్రబాబు ఏమి తప్పులు చేశాడో దానికన్నా ఎక్కువ తప్పులు చేయగలను నేను. అతని చోట అయితే నేను పెద్ద అతకన్నా పెద్ద చోట అయ్యాను. తను విధవ అయితే నేను అంతకన్నా విధవాలని, ఆయన అవినీతి పడుతుంటే అతకన్నా పెద్ద దగ్గర నేను అన్నట్టు పోటీ పడి అది అవినీతి జగన్మోహన్ రెడ్డి వివత్సం చేశాడు. జనాలు ఇప్పటికీ ఇసుకొచ్చేసి ఇద్దరితోటి ఇసుక తగ్గడ పేడ తగ్గడ, అబ్బా దరిద్రం వదిలించుకుందామంటే సిల్లాగ తగ్గించాడు, అయ్యో కేటు అనుకుంటే ఇది డూప్లికేట్ అయిపోయాడు, ఇద్దరు ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి బతకడానికి కూడా ఈ రాష్ట్రంలో బతకగలమా, ఈ రాష్ట్రంలో బతకడానికి వేరే రాష్ట్రాలకు పోదామా అన్న స్థితికి తీసుకొచ్చారు. ప్రజలు వీళ్ళిద్దరినీ వద్దు 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 ఆల్టర్నేటివ్ కావాలని చూస్తారు. ఇది ప్రజల గుండెల్లో ఉన్నమాట. కానీ ఆల్టర్నేటివ్ ఎవరు? నువ్వు వద్దు నేను వద్దన్నప్పుడు ఉంది, వద్దును ఉంది వాళ్ళకి, వాళ్ళిద్దరూ కావాలని వస్తారని ప్రజలు వద్దనుకుంటుంటే ఇప్పుడు బీజేపీ దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను. బీజేపీ క్యాష్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే వ్యాక్యూమ్ ఉంది. ప్రజలు ఆల్టర్నేటివ్ కావాలని చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ బలంగా ఉండాలి. వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరూ వద్దు, ఫ్రెష్గా బీజేపీ జనసేన కాంబినేషన్, బీజేపీ జనసేన కాంబినేషన్ ఉందనే ఇప్పటికి బీజేపీ. తెలుగుదేశాన్ని రూలింగ్ లో చూసాం, అపోజిషన్ లో చూసాం అన్ఫిట్. జగన్ ని అపోజిషన్ లో చూసాం, రూలింగ్ చూసాం అన్ఫిట్. సో ఇద్దరిని రూలింగ్ లో చూసాం, అపోజిషన్ పనికిరాదు, ఆల్టర్నేటివ్ కావాలి. ఈ ఆల్టర్నేటివ్ 2024 కూడా మళ్ళీ మోడీనే వస్తాడు, ప్రపంచంతో తెలిసిపోయింది మోడీనే రాబోతున్నాడు. మోడీ రాబోయింది ఇక్కడ ఈ బీజేపీ జనసేనని గెలిపించుకుంటే, ఈ కాంబినేషన్ గట్టిగా కరెక్ట్గా నిలబడితే మనం వీళ్ళని గెలిపించవచ్చు అని ఉద్దేశం ఉంది. మేము గట్టిగా నిలబడాలి, వాళ్ళకు ఉద్దేశం ఉంది ఆల్రెడీగా మమ్మల్ని చూడాలి, మమ్మల్ని చూడాలి. అంటే బీజేపీ నిలబడాలా, లేదంటే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జనసేన కలిసి నిలబడాలి? ఇద్దరం కలిసి నిలబడాలి. కానీ ఒక పక్క చూస్తుంటే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ 3 ఆప్షన్లు చెప్పాడు, చెప్పి 1 సంవత్సరం అయింది. నా దగ్గర 3 ఆప్షన్లు, ముగ్గురు కలిసి పనిచేయటం, లేదా ఇద్దరం, లేదా నేను ఒక్కటి. ముగ్గురు కలిసేదానికి అవకాశం లేదయ్యా. బీజేపీ తెలుగుదేశం చంద్రబాబుతో కలిసి పనిచేసే ఛాన్సే లేదు, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కాండ్రించి చీతూ మోస్తారు. మౌన్గా ఉయ్యి మీకు సిగ్గు కలిసి పోటీ చేస్తారా? మేము తెలుగుదేశంతో చేతులు కలిపి జనసేన బీజేపీ ఒకవేళ తెలుగుదేశం అంటే ముగ్గురు కలిసి పనిచేయాలన్నాడు. ఓకే, 3 ఆప్షన్లో ముగ్గురు కలిసి పని, ముగ్గురు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం, లేదు బీజేపీ జనసేన, లేదు నేను ఒక్కడిని, ఈ 3 ఆప్షన్లు అని చెప్పాడు. ఈ 3 ఆప్షన్లు చెప్పగానే మేము అంటే ముగ్గురు కలిసి పనిచేయటం ఒకటో క్వశ్చన్ తీసే నేను లిస్టులో వచ్చి మేము దానికి సిద్ధం కాదు, తెలుగుదేశంతో మేము కలిసి పనిచేయలేదు, బీజేపీతో బీజేపీ టీడీపీతో చంద్రబాబుతో చేతులు కలపదు, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని చీతూ అంటారు, సిగ్గు ఉందా, మేము సిగ్గు రీతి 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 ఉందా, మిమ్మల్ని మోడీని బ్లాక్ ఫ్లాగులు చూపించి అమిత్ షా మీద కారు మీద రాళ్ళు విసిరించి మోడీ కేడీ అని మోడీ ఫ్యామిలీని అవమానపరిచి ఇంతకన్నా గొప్ప ప్యాకేజ్ లేదు, ఇంతటి విజన్ ఉన్నప్పుడు ప్రధానమంత్రిని చూడలేదని అసెంబ్లీలో 2016 అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ 2018 వచ్చేటప్పుడు యూటర్న్ చేసి మిమ్మల్ని దోషిగా చేసి మిమ్మల్ని చేస్తే మీకు సిగ్గు సెలవు లేదా మళ్ళీ అధికారం కోసం అప్రోచేతులు వస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది, కలిస్తే ముగ్గురు కలిసి మళ్ళీ పోటీ, లేదు అంటే ముగ్గురు కలిసి పోటీ చేసే పరిస్థితి బీజేపీ దగ్గర కనిపించట్లేదు కాబట్టి మేము కలిసి పోటీ చేస్తామని క్లారిటీ. 3 ఆప్షన్లో లేదుగా,
ఆప్షన్లు తీసి పక్కన మీకు ఒక రాజకీయ నాయకుడుగా నువ్వు మూడు ఆప్షన్లు చెప్పినా మూడు ఆప్షన్లు ఇది లేదు మూడు ఆప్షన్లు పోతాడు అని గ్యారంటీ కూడా ఉందా? అది కూడా లేదు, అదే చెప్తాను. అందుకనే పట్టు లేనప్పుడు ఇది ఉన్నట్టే కదా, ఇది ఉందంటే ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను, గుర్తుగా అంటే మీరు లేదు అన్నాం, కుదరదు అన్నాం. సో రెండు ఆప్షన్లో తను చెప్పాలి, రెండు ఆప్షన్లో ఏం చెప్తే ఇప్పుడు ఎప్పుడు ఆఖరి నిమిషంలో రేపు మూడు మార్చి ఎన్నికలు ఉంటాయి జనవరిలో మేము కలిసి అంటే కుదరదు, ప్రజలను కన్విన్స్ చేయలేము. ఎందుకంటే ఇది ఫ్లూయిడ్గా ఉన్న అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ స్టాండర్డ్గా లేదు, ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్లో ఉంది. ఈ కన్ఫ్యూజన్లో ప్రజలను కన్విన్స్ చేసి మెప్పించి ఒప్పించి మేము ఆల్టర్నేటివ్, మీరు ఎదురు చూస్తున్న ఆల్టర్నేటివ్ మేము ఇదిగో అని మేము వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి చెప్పించి మా విధానాలు మా ప్రణాళికలు మా గొడవలు చెప్పి ఇదిగో ఇలా చేస్తాం అలా చేస్తాం పైన మూడు వస్తే మీకు ఇన్ని సమస్యలు తీరుస్తామని చెప్పాలి, చెప్పి కన్విన్స్ చేయడానికి దానికి ప్రజల ముందుకు వెళ్ళడానికి కావాలి. అది ఆ టైం కావాలి నిర్ణయం. అది వెళ్ళాలంటే తను ఆప్షన్ తేల్చి చెప్పాలి. ఇది తేల్చి చెప్పకుండా ఆప్షన్ చూస్తుంది కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే వైజాగ్ నోవాటల్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కావమని జరిగిందో వెంటనే హైదరాబాద్ నుంచి హుటా హుటిన విజయవాడ వస్తారు చంద్రబాబు గారు ఎల్లి కలిసారు. చంద్రబాబు రావడం గురించి చంద్రబాబు గారు సభలకు ఎప్పుడైతే తొక్కించడం జరుగు అక్కడ గవర్నమెంట్ జీవో అని తీసుకొచ్చారు మెయిన్ సెంటర్స్ లో పెడితే తెలిసేది సందులో పెట్టి డ్రోన్స్ లో తీయటం కోసమని ఇరుకైన సందులో పెట్టి ఒక్క కేసు అయితే సరే. చంద్రబాబు ఉంది, చంద్రబాబు కలుపుతాడు గోకుతాడు. ఎందుకంటే చంద్రబాబు ఒంటరిగా వెళ్తే సున్నా, జీవితంలో ఆయన ఎప్పుడు ఒంటరిగా గెలిచిన పాపాలకు పోలేదు సున్నా. కనుక ఇప్పుడు అతడు వచ్చేవాడు ఎవరు లేడు. కాంగ్రెస్ తోటి వస్తే పోయినసారి తెలంగాణలో కాంగ్రెస్ తోటి వచ్చినట్టు చీవు చూశారు జనాలు తూ అన్నారు. సో కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు నమ్మే పరిస్థితులు లేదు చంద్రబాబుని. సో ఇప్పుడేదో ఈ మనాన్ని గోకితే అతను లెక్క ఏంటంటే చంద్రబాబు లెక్క ఏంటంటే గోకితే బీజేపీ కూడా తప్పని పరిస్థితుల్లో తనతో పాటు వస్తుంది. అప్పుడు అందరిని కడుపుని గెలిచి నేనే గెలిచాను, నా వల్ల మీరందరూ మీకు వచ్చే సీట్ అన్ని డబ్బా ఇచ్చి త్వరగా చేస్తారు. ఇది ఈ ట్రాప్లో అతను పడకూడదు. ఎందుకు పడకూడదు? పవన్ ఆలోచించుకోవాలి, మీ అన్నయ్య చిరంజీవి గారు నాకు ఈ తిట్టాలు తిట్టాలు తిట్టించుకుంటారని నాకు అలవాట్లేదు, నాకు పడదు, వాడికి పడుతుంది, వాడు తిట్టడు, తిట్టగలడు, తిట్టించుకోగలడు. వా ఏనాడికైనా ప్రజలు అతను రాజ్యాధికారం అందిస్తారని ఎదురు చూస్తున్నాను అంటే నువ్వు సీఎం కావాలని ఆయన కోరుకుంది. మీ అన్నయ్య కొడుకు రామ్ చరణ్ మా నా ఫ్యాన్స్ అందరూ కూడా మా బాబాయ్కి అండగా నిలవాలి అన్నాడు. నీ అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మా పవన్ గారికి మేము అండగా ఉన్నాం. ఇది అంటే నువ్వు సీఎం కావాలి, నీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు. నీ ఫ్యాన్స్ పొద్దున్న లెగిస్తే రేపటి సీఎం ఎల్లుడు సీఎం మా పవన్ అని చెప్పి నీ ఫ్యాన్స్ అంటారు. సో నువ్వు సీఎం కావు, నువ్వు సీఎం కావాలని వాళ్ళందరూ అంటున్నారు. నువ్వు సీఎం కావడం ఒకవేళ ఇన్ని అందరూ కోరుకుంటున్నట్టుగా ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. నువ్వు సీఎం వాళ్ళందరూ కోరిక కోసం నువ్వు సీఎం సీట్లో కూర్చోడానికి పోరాడుతున్నావా, చంద్రబాబు సీఎం చేయడానికి చేస్తున్నావా? నువ్వు అక్కడ ఉండి వెళితే చంద్రబాబు సీఎం అవుతాడు, లేకపోతే పవన్ లోకేష్ అవుతాడు, ఇంకా కాకపోతే బాగా అవుతాడు. నీ దగ్గర ఎందుకు వస్తుంది? మామయ్య సీట్లో కూర్చుంటేనే మామ పిల్ల నుంచి మామ సీట్లో కూర్చుంటేనే భరించలేని చంద్రబాబు నీకు ఇస్తాడు. సో నువ్వు అక్కడ భంగపడుతుంది కూడా అదే బీజేపీతో వెళ్ళేవాడు. ఈ మధ్య టీడీపీ నుంచి కూడా ఒక కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్ గా సీఎం కుర్చీలో కూర్చోబెట్టమైనా నాకు ఇష్టమే, నాకు కావాల్సింది జగన్ గారిని దింపడమైనటువంటి కామెంట్స్ కూడా టీడీపీ నుంచి వస్తున్నాయి. మీరు నమ్ముతారు? ఇది ఎంతవరకు వాస్తవం? ఈ మాట నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గురించి కళ్ళు అర్పకుండా మాట్లాడే చంద్రబాబు మాట నమ్ముతారు? మేము నమ్మడం కాదు, మేము దాని మీద క్లారిటీ అడుగుతున్నాం, మీరు చెప్పండి. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ గా ఈ చిన్న పన్నెండేళ్ళ పిల్లల్ని అడిగినా కూడా చంద్రబాబు ఈ మాట అన్నాడు, అవసరమైతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారని చంద్రబాబు అంగీకరిస్తాడు అని. పన్నెండేళ్ళ పిల్లాడి నమ్మన్నా కూడా ఒక ఎంత పెద్ద జోకు బాబు అంటారు. కనుక ఇవన్నీ జరిగే పనులు. అదే పవన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అదే నువ్వు బీజేపీతో ఉంటే బీజేపీ జనసేన కలిసి మనం పోరాడితే కొత్త కొత్త జంట, కొత్త మన మన మీద అపవాదులు లేవు, నిందలు లేవు, అలిగేషన్స్ లేవు. మనం కొత్త ప్రజల ముందుకు వెళ్ళి సమర్థించి మనం చెప్పి వాళ్ళు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం అంగీకారం పొంది మనం వెళ్ళడానికి అవకాశం. ఇక్కడ మన ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు బీజేపీ పాలసీ నేషనల్ వైడ్గా పాలసీ ఏంటి, ఇద్దరు పార్ట్నర్స్గా మనం బిఫోర్ ఎలక్షన్ మనం అలయన్స్లో వెళ్తున్నప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాడు సీఎం,
అది మా పాలసీ. ఆ ఎవరికి ఎక్కువ సీట్లు, నీకు ఎక్కువ, జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినాను, నువ్వు సీఎం అవుతావు లేదంటే డిప్యూటీ సీఎం అవుతావు. ఇక్కడ నీకు సీఎంఓ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది కానీ అక్కడ ఏది అయిపోయలేదు, నీ టాటా బైబై చెప్తే ఇంకోటి ఉంది అసలు. సో ఇది తను ఆలోచించుకోవాలి. అతను ఆలోచించుకుని ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేదు అతను కనుక బీజేపీ తెలుగుదేశంతో వెళ్తానంటే మాకెంతటి పరాభవం ప్రజల ముందు ఉంటుందని మేము ఎదురు చూస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేసి ఆ గ్రౌండ్ రియాలిటీని మేము స్టడీ చేసాం. తనకు కూడా అంతటి పరాభవం ప్రజల నుంచి ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న గుంటూరు సభలో ఏం తిట్టావు, చంద్రబాబు ఏం తిట్టావు, లోకేష్ ఎంతగా తిట్టావు, తండ్రి తల్లిని గురించి అన్నాను ఎన్నెన్ని మాటలు అన్నావు, ఎంత భయం ఛాలెంజ్ చేసావు, ఎన్ని చేసావు, ఏ మొహం పెట్టుకుని ప్రస్తుతం చదువులు కలుగుతున్నావు, నీకు నీ నీ స్టడీ మైండ్ లేదా, ఏమి నాయకుడు నిలకడలేని నాయకుడు అని అతనికి ఒక అపవాదం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.